చిన్నబాబు గారు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే మీరు నమ్మిన కథ ఇది నేషనల్ అవార్డ్ పొందింది. వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ. హారికా హాసినిలోనే నాకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. సితారలో ఎక్కువ కథలు కానీ అంతా బాబాయ్ వింటారు. హారికా హాసిని ఏంటంటే ఎక్కువ ఎగ్జిక్యూషన్లో నేనే ఉంటాను కదా. రంగే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక కుర్రోడి కథ, ఒక 24 ఏళ్ళ కుర్రోడి కథ. చక్కగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని జాలీగా తిరుగుతున్న టైంలో అనుకోకుండా ఇష్టం లేని అమ్మాయితో పెళ్ళి అయితే తన జర్నీ, ఆ ఫన్, ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ చాలా బాగా వచ్చిందండి. అది చిన్న చూడండి, అది కూడా చిన్న హ్యూమర్ బిట్ అది ఎలా కంప్లీట్ చేస్తాడు అనేది. బాగుంటుంది సినిమాలో, చాలా బాగా వచ్చిందండి సినిమా. సెకండ్ హాఫ్ విల్ ఐ మీన్ యూ గైస్ విల్ లవ్ ద ఫిలిం. ఒక హ్యూమన్ ఎమోషను, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆ యంగ్స్టర్స్, ఆ బర్డన్, ఐ మీన్ రిలేషన్షిప్ని బర్డన్గా తీసుకుని పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుని అట్లాంటి వచ్చే చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అన్నింటిలో నుంచి ఎలా బయటకు వస్తాడు, ఎలా రియలైజ్ అవుతాడు అని యూ గైస్ విల్ లవ్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా స్మూత్గా ఎంటర్టైనింగ్గా చాలా బాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ యూ గైస్ విల్ లవ్ ద ఫిలిం. అవును, అదొక 40% అయిపోయిందండి. ప్లానింగ్ టు ర్యాప్ ఇట్ అప్ అరౌండ్ ఎండ్ ఆఫ్ మే. అది బేస్డ్ ఆన్ ద రిలీజెస్ ఇప్పుడు ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ రిలీజ్ అవుతాం. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఇండియా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యూట్యూబ్ ఉంటుంది. అలా ఏం లేదండి, అది ఈ సినిమాలో కథ ప్రకారమే వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్లీ లండన్ కాదులేండి, దుబాయ్ వెళ్ళాము. అంటే యాక్చువల్లీ ఈ సినిమాలో ఇటలీ వెళ్ళాలి సినిమా కథ ప్రకారం, కానీ కోవిడ్ మూలన ఇటలీ వెళ్ళడం కుదరక దుబాయ్కి మార్చాం. ఇంకా సినిమాలో కూడా దుబాయ్ అని పెట్టేశాము. ఇంకా చదువుకుంటాం దుబాయ్ వెళ్తున్నారు అంటే కొంచెం అప్సైడ్గా ఉంటుంది, కానీ తప్పలేదు మా కోవిడ్ పరిస్థితి మూలన. సో దుబాయ్ నుంచి చూసాం, మళ్ళీ ఏదో విఎఫ్ఎక్స్లో చీటింగ్ చేయటాలు అవి సరిగ్గా వచ్చినాయని రాలేదని టెన్షన్ ఎందుకు లేని ఇంకా దుబాయ్ నుంచి చూసాం. కథ వినేటప్పుడు కథకు ఇంత ఖర్చు పెట్టాలని ప్రొడ్యూసర్ కమర్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది? అంటే కథ డిమాండ్ చేస్తే మార్కెట్, అంటే హీరో మార్కెట్ మార్కెట్ మించి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారా కథ? అంటే ప్రతిసారి మన చేతుల్లో ఉండదండి. ఇప్పుడు జర్సీ కూడా మొదలుపెట్టినప్పుడు నేను నా అని అనుకున్నాము. మంచి ఇది ఈ రకంగా ఈ కథని మనం యాజ్టీస్గా ఆడియన్స్ తీసుకెళ్లాలంటే దీన్ని కాంప్రమైజ్ అయితే తిన్నగా తీయలేము, కమర్షియల్ యాంగిల్ తక్కువ ఉంది కదా అని ఆ రిస్క్ తీసుకుందాము అని ఇద్దరం దిగాము. అలానే అది బడ్జెట్ చేసి అనుకుని దిగటం అన్ని ఏదో అందరం అన్ని రకాలుగా ప్లానింగ్ చేసేస్తాం కానివ్వండి. కొన్ని కొన్నిసార్లు సెట్స్లోకి వెళ్ళిన తర్వాత అయ్యే ఖర్చులు ఇవన్నీ వి కాంట్ గేజ్ కదా, అట్లాంటివి కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటాయండి.